నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, గత 5-6 నెలలుగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున వాలటాలిటీ నడుస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా గత 5-6 నెలల్లో చాలా రకాల బ్లాక్ ఫ్రైడేసు, లేదంటే బ్లడ్ బాత్ ఫ్రైడేసు, బ్లడ్ బాత్ మండేసు, సో రకరకాల సిచ్యువేషన్స్ చూస్తూ వచ్చాం కదా. మరి ఇటువంటి టైంలో ఎలాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అంటారు మీ అభిప్రాయం ప్రకారం? రైట్. సో ఏదైతే షార్ట్ టర్మ్లో బాగుంటే అనుకుంటామో ఆ అసెట్స్ ఏవి కూడా లాంగ్ టర్మ్లో బాగుండదండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్లో హోల్డ్ చేసుకోవడం బాగుంది అనుకున్నాం అనుకోండి, షార్ట్ టర్మ్లో కంఫర్ట్గా ఉండొచ్చు, ఏమో కానీ లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ తీసేస్తే అది క్యాష్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని షార్ట్ టర్మ్లో గుడ్ అయిన కూడా లాంగ్ టర్మ్లో బ్యాడ్ అవుతాయి. మార్కెట్ వాలటిలిటీ ఉంది కదా అని చెప్పేసి మనం స్టాక్స్ దూరంగా ఉన్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో బెస్ట్ అసెట్ క్లాస్ అదే అవుతుంది. ఓకే. అందుకని వాలటిలిటీని మీరు ఎనిమీగా చూస్తారా లేకపోతే ఫ్రెండ్లీగా చూస్తారా అనేది మీ ఇన్కమ్ లెవెల్స్ని బట్టేసి, మీరు మార్కెట్లో ఎంత అలకేట్ చేశారు మనీ అన్న దాన్ని బట్టి ఉంటుందండి. యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్ఐపీలో పెట్టి ఇన్వెస్ట్ అనుకోండి, మార్కెట్ పడాలని కోరుకుంటా, పడితే నాకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. యా, పెరిగే మార్కెట్ వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్ అవుతుంది చెప్పండి. సో నాది నా ఫైనాన్షియల్ గోల్ కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అయితే మార్కెట్ పెరిగితే నాకెందుకు, పడితే నాకెందుకు, టెంపరీగా నాకు వచ్చిన లాభం లేదు నష్టం లేదు మార్కెట్ తోటి. అందుకని మార్కెట్తో రెగ్యులర్గా డీల్ చేసే ఒక ట్రేడర్సో లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ తప్ప లాంగ్ టర్మ్ మనీ ఎప్పుడు కూడా మార్కెట్ని పట్టించుకోదండి. లాంగ్ టర్మ్ పట్టించుకోదు అంటే మనం చూసామనుకోండి, టీసీఎస్లో మొత్తం టోటల్ స్టాక్స్ ఉంది ఆల్మోస్ట్ 370 crore స్టాక్స్ ఉంటాయి. 370 crore స్టాక్స్ టీసీఎస్లో మొత్తం ఉంది. యా, అందులో ప్రమోటర్ క్వాంటిటీ మినహాయిస్తే బయట ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ ఉంది రఫ్గా 105 crore స్టాక్స్ ఉన్నాయి. కానీ బయట అవైలబిలిటీ పర్ డే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ వస్తుంది జస్ట్ 20 lakhs అండి. జస్ట్ 20 lakhs అంటే 20 lakhs స్టాక్స్ తోటే మార్కెట్ రేట్ని డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇట్స్ లిటరలీ 0.1% అండి బయట తిరుగుతున్న స్టాక్స్, అంటే ఎవ్రీడే ఎక్స్చేంజ్కి వచ్చేవి. వాళ్ళు టెంపరీగా ఎమోషనల్గా అటు ఇటు మారుతున్నారు తప్ప రియల్గా వాల్యూ మారదు. అంటే మార్కెట్ ఈరోజు 5% పెరిగినా ఎవరు అమ్మటం లేదు, 5% డ్రాప్ అయినా ఎవరు లాస్లో అమ్మటం లేదు. సో దాన్ని బట్టి ఏమిటంటే స్టాక్ మార్కెట్లో మనీ ఎక్కువ శాతం లాంగ్ టర్మ్ అది. అందుకని టెంపరీగా ఈ వాలటిలిటీ వల్ల పెద్ద మనీ ఏది బయటికి రావటం కానీ లోకల్ పోవటం కానీ జరగదు. ఇది జస్ట్ టెంపరీ అంతే అనమాట. అందుకని షార్ట్ టర్మ్లో మనం క్యాష్ హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ప్రస్తుతానికి కంఫర్ట్గా ఉన్నా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నీకు ఎలాంటి వెల్త్ క్రియేట్ చేయదు. అదే బాండ్స్ అనుకోండి, షార్ట్ టర్మ్ వాలటిలిటీతో మనకు సంబంధం లేదు. మనం బ్యాంకులో ఫిక్స్ చేస్తే అనుకోండి ఇయర్లీ 4% వాలటిలిటీ ఉన్నా అంతే లేకపోయినా ఉంటే నీకు ఎలాంటి బెనిఫిట్ ఏం లేదు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కనుక ఎవ్రీ మంత్ స్టాక్ మార్కెట్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుంటే వాలటిలిటీ ఇది యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, సంవత్సరం ఎక్కువ ఈ మంత్ ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కాబట్టి. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ పడే వాలటిలిటీని ఎనిమిగా చూస్తారు, మార్కెట్ పడితే చాలామంది సప్రెస్ అవుతారు, డబ్బు లాస్ అవుతారు అంటే మాత్రం ఐ డోంట్ బిలీవ్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మ్యూచువల్ ఫండ్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. అది మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ అయి మనీ అయి ఉండొచ్చు. పెద్ద మనీ అంతా అదే కదా. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో మార్కెట్లో పెద్ద ఎత్తున క్రాషెస్ అయిపోయినాయి కదా. సో అంటే 2020 మార్చ్ ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో చాలామందికి యూనిట్స్ ఎక్కువ కూడా అలాట్ అని చెప్తుంటారు. రైట్, టెంపరీగా డిప్ అయింది కానీ ఆ టైంలో నువ్వు నిజంగా అమ్మితేనే కదా, అమ్మపోతే అది పేపర్ లాసే కదా. నేను అమ్మకాన్ని అంతే ఉంచాను, అది పేపర్ లాస్. అది అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ చాలా వాలటైల్. అది లాస్ట్ 6 మంత్స్ నుంచి వాలటైల్ ఎలా అవుతుందో మేబీ నెక్స్ట్ 6 మంత్స్ అలా కంటిన్యూ అవుద్ది. బట్ వీఆర్ షూర్ మార్కెట్ వన్ డే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిద్ది కదా. నేను అప్పుడే బయట పోవాలి నిర్ణయించుకున్నప్పుడు ఈ వాలటైల్ నిర్ణయం చేయలేదు కదా. అందుకని మార్కెట్ టెంపరీగా వాలటైల్ ఉన్నా సరే అందరేం ఎఫెక్ట్ అవ్వరు, వెరీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ట్రేడర్స్ అయితే ఎఫెక్ట్ అవుతారు. అది వాళ్ళు గెయిన్ కల్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. అందుకని మనకున్న అసెట్ క్లాస్లో గోల్డ్ అయితే స్టెబిలిటీ ఉంటుంది, ఇయర్లీ యావరేజ్ మీద నీకు 10% వస్తుంది. ఎంత వస్తుంది అండ్ మరి క్యాష్ రూపంలో ఉంచుకుంటే మాత్రం దానివల్ల ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ తగ్గింది తప్ప పెరిగేది ఏమి ఉండదు. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మన మిగిలిన అసెట్ క్లాసు అండ్ ఎక్కువ వచ్చే అసెట్ క్లాసు, ఎక్కువ వాలటిలిటీ ఉన్న అసెట్ క్లాసు ఖచ్చితంగా అది స్టాక్సే. అందుకని ఎంత వాలటిలిటీ ఉన్నా సరే మీరు కనుక ప్యాసివ్ ఇన్కమ్ లాగా స్టాక్ మార్కెట్ ట్రీట్ చేస్తే కనుక ఇది బెస్ట్ ఆపర్చునిటీ తప్ప అందులో మీరు బ్లేమ్ చేసిన పని ఏం లేదు. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లాంటి మీరు ఎట్టాగో హార్డ్ కోర్ ప్రొఫెషనల్సే కాబట్టి రెండు వైపులా మీరు మనీ మేక్ చేస్తారు కాబట్టి మీకు అది అడ్వాంటేజే. అందుకని అందరూ మైండ్లో ఉన్నట్టు మార్కెట్ ఏదో వాలటిలిటీ అవుతుంది, అందరూ ఏదో లాస్ అవుతున్నారు, అందరూ ఏదో లాస్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ పేపర్ లాస్ మీరు అమ్మకుండా కనుకుంటే అమ్మితే కనుక అది ఒరిజినల్ లాస్ అవుద్ది. అందుకని ఇక్కడ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నాకు అఫోర్డబిలిటీ ఉందా లేదని, నా దగ్గర 1 lakh ఉంది అనుకోండి, నేను ఓన్లీ 20,000 డిప్లాయ్ చేశాను కూడా మార్కెట్లో, 20,000 స్టాక్స్ వార్త పడిపోయినా సరే నేను మిగతా మనీ ఉంది కాబట్టి నేను హ్యాండిల్ చేసుకుంటాను, అర్జెంటుగా నమ్మను, మళ్ళీ రికవర్ అయినప్పుడు నమ్ముతాను.
అందుకని రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఈ వాలటిలిటీ ఇంకా ఉండొచ్చు, పెద్దగా అవ్వచ్చు, లేదు తగ్గొచ్చు, అది ఏది మన కంట్రోల్ లేదు. మన కంట్రోల్లో ఉందల్లా రిస్క్ మేనేజ్మెంట్. అందుకని మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, 20,000-30,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, 5 లక్షలు మరి అప్పు తీసి మరి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. దాన్ని లివరేజ్ బిజినెస్ అంటారు. యా అది ఎప్పుడు మార్కెట్ పనిషబుల్ అంటది, మార్కెట్ అయినా సరే బయట అయినా సరే. అందుకని స్టాక్ మార్కెట్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు క్రియేట్ ద లాట్ ఆఫ్ వెల్త్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. మంచి వెల్త్ యా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అందుకని షార్ట్ టర్మ్లో కంఫర్ట్గా ఉన్న క్యాష్ కానీ లేదా గోల్డ్ కానీ ఇవి టెంపరీగా తక్కువ అమౌంట్ ఇస్తే తప్ప లాంగ్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ బీట్ చేయమండి. కానీ మీరు ఈ వాలటిలిటీని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి కంపల్సరీగా. అది దూరంగా ఉండి చేయటాలు అండ్ అప్పుడప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవటాలు ఇలాంటివి చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో అయితే మీరు హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కాబట్టి పడే మార్కెట్ని షార్ట్ కొట్టండి, పెరిగే మార్కెట్ని లాంగ్ చేసుకుంటే వాళ్ళు ఎలాగో డబ్బులు సంపాదిస్తారు. అందుకని మన పేపర్లో రాసినట్టు రోజుకి 1 లక్ష లాస్ అయ్యారు అది అంటారు, కానీ నిజంగా ఆ రోజు అమ్మిన వాళ్ళు అయితేనే లాస్ అవుతారు తప్ప అది పేపర్ లాస్ అంతే. ఎందుకంటే మళ్ళీ రికవర్లో ఉన్నప్పుడే నమ్ముకుంటాను లాస్లో అమ్మాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకని ఈ పేపర్లో రాసినట్టు అంత నిజం కాదండి. అది ఆ రోజు అమ్ముంటే మీరు నేను అమ్మలేదనుకోండి నాది లాస్ అయినట్టు కాదు, అది టెంపరీ వాల్యూ కింద లెక్కేసుకోవాలి. అందుకని మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉన్నా సరే అదే అసెట్ని మేము కంటిన్యూ చేస్తాము. మార్కెట్ ఆల్ టైమ్ హై లేదా మేము ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రం అమ్ముకుంటాము, దాన్ని రిస్క్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అందుకని బెస్ట్ అసెట్ క్లాస్ అంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్టే, మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అదే టైంలో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు మాత్రం డైవర్సిఫికేషన్ చేసుకోండి. కొంత మార్కెట్ అమెరికన్ మార్కెట్లో కొంత ఇండియాలో స్టాక్స్ కొంత మ్యూచువల్ ఫండ్స్ కొంత ఇంకొంచెం పెద్ద మొత్తంలో అయితే రియల్ ఎస్టేట్ ఇట్లా గోల్డ్ డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా రిస్క్ని మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఎసెట్ పడుతున్న టైంలో ఇంకొక ఎసెట్ పైపోతుంటుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. అందుకని టెంపరీగా 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఒకసారి 2 ఇయర్స్ వరకు డౌన్ టైన్ ఉండొచ్చు స్టాక్ మార్కెట్స్, బట్ యూ హ్యావ్ టు హ్యాండిల్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప షార్ట్ టర్మ్లో ఈ పెయిన్ అయితే ఖచ్చితంగా కాదు. అందుకని డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ అసెట్ క్లాస్ అండ్ గుడ్ మేనేజ్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ నడుస్తున్నప్పుడు ఎలాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే సేఫ్లో ఉంటాం అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్షుణ్ణంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.